వరద బాధితులను అన్ని విధాలు ఆదుకుంటామని రాష్ట్ర మంత్రులు గొట్టిపడి రవికుమార్ డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి అన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని మంత్రులు గొట్టిపడి రవికుమార్ డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి బాధితులకు భరోసానిచ్చారు. సుమారు 3 గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాలు అయిన జక్కంపూడి కాలనీ, చిట్టినగర్, సితార సెంటర్ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపడి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామిలు విస్తృతంగా పర్యటించారు. మోకాళ్ల లోతు నీటిలో మంత్రులు ఇరువురు కలిసి బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు ప్రధానంగా విద్యుత్తు, నీటి సరఫరా లాంటి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. వరద నీరు ఎక్కువగా ఉండడం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్తును నిలిపివేసినట్లు మంత్రి గొట్టిపడి రవికుమార్ తెలిపారు. జక్కంపూడి కాలనీలోని ప్రతి బ్లాకుకు విద్యుత్తును పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విద్యుత్ను పునరుద్ధరించనున్నట్లు అధికారులు మంత్రులకు వివరించారు. మంత్రులు రవికుమార్, డోలబాల వీరాంజనేయ స్వాములు ముప్పు బాధితులకు భోజనం, త్రాగునీరు, పాలు ఎలా అందుతున్నాయో అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. గతంలో ఎన్నడూ విజయవాడకు ఈ రకంగా ముప్పునకు గురి కావడం చూడలేదని అన్నారు. ముప్పు బారిన పడిన ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకుంటుందని మంత్రులు పేర్కొన్నారు. మరోవైపు మంత్రి గొట్టిపడి రవికుమార్ స్థానికంగా విద్యుత్ అధికారులు చేపడుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. జక్కంపూడి కాలనీలోని సబ్స్టేషన్ దగ్గరకు వెళ్లి మంత్రి గొట్టిపడి రవికుమార్ విద్యుత్ పునరుద్ధరణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఉన్న మొత్తం 1000 సర్వీసులకు పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే కాలనీలో కొన్ని బ్లాకులకు విద్యుత్తును అందించినట్లు బాధితులు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంపై మంత్రులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. వరద నీరు కారణంగా విద్యుత్ పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగిందని, అయినా వాటిని అధిగమించి పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ కాలనీలోని బాధితులందరికీ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేస్తామని తెలిపారు. నీటి ప్రవాహం అదుపులోకి వచ్చిన తర్వాత కాలనీ మొత్తం శానిటైజేషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, బైకులకు ఆయా కంపెనీలతో మాట్లాడి రిపేర్ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళ మాధవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరెంట్ మంత్రి గారు కొట్టి ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు కొట్టి మాకు కావాలనుకుంటున్నారు.